అత్యాచారం చేసి 3 రోజులు రూమ్లో ఉంచి ఒక ఇనుప రేకుతో ఆ అమ్మాయి ముఖం పైన గీరుతూ వచ్చాడు. హాయ్ హలో, వెల్కమ్ టు ఈనైన్సిస్ ఎంటర్టైన్మెంట్, నేను మీ సౌమ్య. ప్రస్తుతం మనం ఒక ఇన్సిడెంట్ అయితే చూస్తూ వస్తున్నాం అనమాట. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తున్నానని ప్రేమ పేరుతో రేప్ చేసి ఇనుప రేకుతో తన ముఖం పైన పేరు రాస్తూ వచ్చాడు. ఇదేం క్రూరత్వం రా బాబు అంటూ పలువురు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అసలు ఏం జరిగింది ఈ ఇన్సిడెంట్ ఎక్కడ అంటే, యూపీలో జరిగిన ఇన్సిడెంట్ అనమాట ఇది. అక్కడ అమ్మన్ అనే అబ్బాయికి 22 సంవత్సరాలు, యువతికి 17 సంవత్సరాలు. ప్రేమిస్తున్నానని ప్రేమ పేరుతో అమ్మాయిని వేధిస్తున్నాడు. అమ్మాయి ప్రేమించను అంటే చాలు, అదేంటో మరి ఆటోమేటిక్గా సైకోతనం వ్యక్తం చేస్తున్నారు కొందరు. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, ఆమె ఒప్పుకోకపోవడంతో ఈ నెల 19వ తారీఖు రోజు ఆ అమ్మాయిని బంధించిండు. ఒక రూమ్లోకి ఆ అమ్మాయి ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ అమ్మాయిని బంధించేసి 3 రోజులు ఆ అమ్మాయిని టార్చర్ పెడుతూ వచ్చిండు. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, 3 రోజులు అత్యాచారం చేశాడు. అంతటిలోగా ఆగకుండా ఆమె ముఖంపై ఇనుప రాడుతో కూడా తన పేరు రాసి రాక్షసానందం పొందిండు. మరి తనకు అదేం పైచాచిక ఆనందమో అర్థం అవ్వట్లేదు, కానీ అత్యాచారం చేసి 3 రోజులు రూమ్లో ఉంచి ఒక ఇనుప రేకుతో ఆ అమ్మాయి ముఖం పైన గీరుతూ వచ్చిండు. అసలు ఆ అమ్మాయి నువ్వు అందంగా ఉన్నావు కదా, నీ అందం చూసే నువ్వు మురిసిపోతున్నావు కదా, అదే లేకుండా నేను చేస్తా అంటూ ఆ అబ్బాయి రాక్షసానందం ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. అసలు ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఇదేం పోయేకాలం వచ్చింది నీకు, ఎందుకు ఇలా ఒక అమ్మాయి పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు అంటూ కామెంట్స్ కూడా చేస్తూ వస్తున్నారనమాట. సో ఇటకెళ్ళక బాధితురాలు ఆ చెర నుండి బయటపడడంతో విషయం వెలుగు చూసింది. ఆ అమ్మాయి ఏదో ఒక రకంగా అక్కడి నుంచి తప్పించుకుంది కాబట్టి ఈ విషయం వెలుగు చూసింది. లేకపోతే ఒకవేళ ఆ అమ్మాయికి అక్కడ ఏమన్నా అయ్యి ఉంటే ఈ విషయం ఇక్కడ వరకు వచ్చేది కూడా కాదు. సో అమ్మాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి విషయాలల్ల కేర్ తీసుకొని జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎవరి మీద డౌట్ వచ్చి లేదా ఎవరైనా మనల్ని వేధిస్తూ ఇలాంటి సైకోతనం ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మీ పేరెంట్స్కి కానీ లేకపోతే షీటేమ్స్కి కానీ పోలీసులకు కానీ ఫిర్యాదులు చేయండి. వెంటనే వాటిపైన అప్రమత్తంగా ఉండాలి. అంతేకాని వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళేం చేస్తారు అని మీరు మాత్రం అలానే డీలే చేస్తే మాత్రం మీ లైఫే రిస్క్లో పడుతుంది అని మాత్రం అందరూ చెప్తూ వస్తున్నారు. సో ఈరోజు మనం ఈ ఇన్సిడెంట్ చూశాక ఇప్పటికైనా కూడా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండకపోతే కష్టమనే చెప్పుకోవాలి. సో దీనిపైన ఆ అమ్మాయి ఎటకేళ్ళక బయటపడిన తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళి నిజాలు చెప్పినప్పుడు పోలీసులు తనపైన కేసు అయితే నమోదు చేయడం జరిగిందండి. అక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, 22 సంవత్సరాలలో ప్రేమ కావాలంటూ ఒక అమ్మాయిని, అసలు ఆ అబ్బాయి నిజంగా ఆ అమ్మాయిని ప్రేమించుంటే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడు అనే చెప్పుకోవాలి. మరి అంత ట్రూగా లవ్ చేస్తుంటే ఇలాంటి రాక్షసత్వం ఏంటి అని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే చివరికి తను హైదరాబాద్లో ఓ సెలూన్లో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఆ అబ్బాయిని పోలీసులు అయితే అక్కడ పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడ మాట్లాడిన తర్వాత అసలు ఎందుకు ఇలా చేశాడు అనేది నిజ నిజాలు ఇంకా బయటపడి ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు వేచి చూద్దాం.